ప్రైవేట్ పాఠశాలలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ విద్యా కానుకను ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా జగనన్న విద్యా కానుక కార్యక్రమం విజయనగరం జిల్లా చీపురుపల్లి పత్తికాయవలస గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీను, వాసునాయుడు మరియు మండల ఎంపీడీఓ కె రామకృష్ణంరాజు, మాజీ సర్పంచ్ దన్నాన జనార్దన, ఎంఈఓ పాపినాయుడు పాల్గొన్నారు. ఈ విద్యా కానుక కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీను మాట్లాడుతూ పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు అభ్యాసంలో వారు ఉత్సాహంగా పాల్గొనేలా చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. అంతేకాకుండా పిల్లలను బడిలో చేర్చే సమయంలో ఖర్చుల కోసం పేదింటి అక్క చెల్లెమ్మలు పడుతున్న కష్టాల నుంచి వారికి విముక్తి కలిగించడంతో పాటు బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడమే లక్ష్యంగా జగనన్న విద్యా కానుకను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా బడి పిల్లలకు ఇన్ని వస్తువులతో కూడిన స్కూల్ కిట్లు ఇస్తున్న మొట్టమొదటి ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి సరస్వతి, ప్రియాంక, వినయ్ కుమార్, స్కూల్ కమిటీ చైర్మన్ మహాలక్ష్మీ నాయుడు, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, గణేష్, ప్రభాత్, చిన్ని, కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ముఖ్య నాయకులు, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, మాజీ ఎంపీటీసీలు, విద్యార్థిని విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోడి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం ప్రభుత్వం గవర్నమెంట్ ద్వారా మరి రోజుకు ఒక రకమైన భోజనం మన ఇంట్లో తల్లి కూడా పిల్లలకి అంతలా మనకి చేసి పెట్టే పరిస్థితులు అయితే లేవు. కానీ ఇంత చక్కగా ఈ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల కోసం ఆలోచిస్తున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఆలోచన మీ అందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉంది. అంతేకాదు మీ పిల్లలు కేజీ నుంచి పీజీ వరకు ఎంబీబీఎస్ చదివిన, ఇంజనీరింగ్ చదివిన, ఎంబీఏ చదివిన, ఎంసీఏ చదివిన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే మీ పిల్లలు చదివించే బాధ్యత ఈరోజు మేనమామగా ఈరోజు ప్రభుత్వం మరి ఇన్ని సౌకర్యాలు మన పిల్లలకు కల్పిస్తుంది. ఈరోజు మా పాపని మా పిల్లలు మేము స్కూల్లో ప్రైవేట్ కాన్వెంట్లో చదివిస్తున్నాం. నేనైతే గవర్నమెంట్ స్కూల్లో చీపురుపల్లి హై స్కూల్లో చదివాను. మా అమ్మగారు కూడా టీచర్గా పనిచేశారు. కానీ ఆ రోజు మాకు ఇంగ్లీష్ మీడియం లేదు. మేము మామూలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో మన పిల్లలు బాగా చదువుకొని ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మరి ఇంగ్లీష్ మీడియం అవసరం అని చెప్పి మేము మా పిల్లల్ని ప్రైవేట్ కాన్వెంట్లకు ఈరోజు 30,000 - 40,000 ఫీజులు ఇచ్చి మేము కాన్వెంట్లకు పంపించే పరిస్థితులు ఈరోజు. కానీ అదే ప్రభుత్వం ఈరోజు తిరిగి మీకు 15,000 ఇచ్చి మీ పిల్లలకి మరి ప్రభుత్వ స్కూల్లో మీకు తిరిగి 15,000 ఇస్తుంది. ఈరోజు మా పిల్లలకు పుస్తకాలు కొనాలంటే వేరేగా మేము ఒక 5,000 ఇవ్వాలి. ఇటువంటి బ్యాగ్ కొనాలంటే వేరేగా మేము బయట బ్యాగ్ కానీ షూ కానీ సాక్సులు కానీ బెల్ట్ కానీ ఇవన్నీ కూడా మేము బయట కొనుక్కొని మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించిన పరిస్థితులు ఉంటే ఈరోజు ప్రభుత్వం తిరిగి మీకు 15,000 అమ్మఒడి ద్వారా ఇచ్చి మీ పిల్లలకు మంచి మధ్యాహ్న భోజన వసతి కల్పించి ఈరోజు బ్యాగ్ కానీ షూ కానీ సాక్సులు కానీ 3 జతల బట్టలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఈరోజు అంటే మీ పిల్లలకి ఎన్ని సౌకర్యాలు కల్పిస్తుందో మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మీరు తల్లిదండ్రులు అందరూ కూడా మరి ఎండీఓ గారు చెప్పిన మీరు చేయవలసింది ఏంటంటే మీ పిల్లలు చక్కగా చదివించుకోవాలి. ఈరోజు ఏదైతే ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నారు, స్కూల్లో చక్కగా పాఠాలు నేర్పుతున్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ పిల్లలు ఏం చదివారు స్కూల్లోని ఒక అరగంట సేపు వాళ్ళ కోసం కేటాయించండి. వాళ్ళకి ఈ టైంలోనే ఇప్పుడు ఏదైతే పిల్లలు తయారవుతారో మంచి నడవడిక మంచి నడత శుభ్రంగా తయారవడం కానీ ఇవన్నీ కూడా మీరు నేర్పవలసిన అవసరం ఉంది. మీ పిల్లల్ని ఒక మంచి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు చూడాలనుకుంటున్నారు. అతని పిల్లలు ఏదైతే ఈరోజు విదేశాల్లో చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఈరోజు మన ప్రాంతంలో ఉన్న మధ్యతరగతి కింద తరగతి ప్రభుత్వ స్కూల్కి వచ్చిన పిల్లలందరూ కూడా అతని పిల్లల్లాగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఒక ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. ఇందాక మన ఎండీఓ గారు చెప్పిన మన వ్యవసాయ కుటుంబంలో కానీ లేదంటే మన కూలి పనికి ఒక పిల్లలు ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉద్యోగం వచ్చిందనుకోండి,
తర్వాత అతని పిల్లలు ఎవరు వ్యాపారం చేయరు కదా, మంచి స్కూల్లో చదివిస్తాడు, ఇంకా ఉన్న స్థాయికి వెళ్తారు. అంటే ఆ పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాల్లో ఉంటారు. అలాగే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఆ స్థాయిలో ఉండాలనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు.